ఒక సమస్యని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి కానీ తిట్టేస్తే కనుక వాళ్ళే వింటారులే అనుకుంటే మూర్ఖత్వం భారతీయ సమాజానికి శాపమైంది ఏంటంటే ఈ దేశపు ధర్మాన్ని గురించి జరిగిన దుష్ప్రచారం ఆలయాలలో ఇదివరకటి రోజుల్లో స్నానం చేసి రండి అనేవాళ్ళు అది మతఛాందసవాదం కింద చూపించారు అంటే స్నానం చేయని వాళ్ళని రానిరా అంటే వెనుకబడిన వర్గాలనినా అంటూ కుల వివక్ష చూపించేశారు అక్కడ ప్రతి వాళ్ళ మధ్యన రెచ్చగొట్టడానికి అది ఒకటి వాడారు ఆ దానికి విరుద్ధంగా వేరే మతాలు ఈ దేశంలోకి వచ్చినాయి స్నానం చేయడం కాదు ఇక్కడికి రాని ఇవాళ వేరే మత ప్రార్థనా సంస్థలకు వెళ్ళేటప్పుడు స్నానం చేసి రమ్మంటున్నారా స్నానం చేయకుండా రమ్మంటున్నారా స్నానం చేసి వస్తే పవిత్రత అనే పదం మనం వాడాం ఆ పవిత్రత అంటే అదిగో అది హిందూ మతంలో నువ్వు స్నానం చేసి వస్తేనే పవిత్రుడు అంట లేకపోతే ఆ పవిత్రుడు అంట అనేసి రెచ్చగొట్టేశారు అలాగ చేయడమే ఛాందసవాదమయ్యి హిందుత్వ దశాబ్దాలుగా అవమానాలు ఎదుర్కొంటోంది లేదంటే కనుక అవహేళనలు ఎదుర్కొంటోంది ప్రశ్నలు ఎదుర్కొంటోంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ దేశంలో ప్రజలు కొంత మార్పు ప్రారంభమైంది అది దేశం గురించి ఆలోచిస్తున్నారు ధర్మం గురించి ఆలోచిస్తున్నారు అంతర్జాతీయ పరిస్థితులు ఆలోచిస్తున్నారు ఈ టైంలో బీజేపీని భుజానేసుకోవడం కోసం పనికి మాలిన యవ చేష్టలన్నింటినీ దేశంతోనున్ను దేశ రక్షణతో ధర్మంతో ముడిపెట్టద్దు తాజాగా ఒక దరిద్రపు స్టేట్మెంట్ ఇది కరెక్ట్గా చెప్పాలంటే తవాంగు ట్రై జంక్షన్ దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్స్ బ్రిడ్జులు శరవేగంగా నిర్మిస్తున్న చైనా మనం పెట్రోల్ రేట్లపై పడి ఏడుద్దాం ఇది ఇంతకంటే వెర్రి ఎదవ ఎవడన్నా ఉంటాడా ఇట్లాంటిది పెట్టేవాడు అక్కడ కడితే ఇక్కడ పెట్రోల్ నా దగ్గర నుంచి తీసుకుంటాడు నువ్వు దేశవ్యాప్తంగా నా దగ్గర పెట్రోల్ ఎందుకోసం తీసుకున్నానని నీ ప్రభుత్వంతో చెప్పించు నీ మోడీతో చెప్పించా ముక్క అక్కడే కాదు మరి ఇక్కడ నా దగ్గర నా ఊళ్ళో రోడ్డు బాగాలేదే నేనేం చేయాలి ఇప్పుడు అసలు అర్థం పర్థం ఉందా దానికి దీనికి ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలు గత ఏడేళ్లలో ప్రజల నుండి పెట్రోల్ మీద బాధేశారు పెట్రోల్ రేటు ఒరిజినల్ రేటు మీదన ఓ పాతిక రూపాయలు వేసి ఉన్నారంటే పోనీ ఆ ట్యాక్సెస్ ట్రాన్స్పోర్టేషన్ అనుకుంటారు వంద రూపాయలు నొక్కి పడేస్తున్న దగ్గర దగ్గర అరవై రూపాయలు నొక్కి పడేస్తున్నారు అంత మింగేస్తూ ఉంటే పే తగ్గిన టైంలో కూడా పెంచి పెంచినే ఉంచారు కదా పెరిగిన తర్వాత అప్పుడు పెంచింది తగ్గిస్తే సరిపోతుంది కదా అది వదిలేసి నూట ఐదు రూపాయలు నూటేడు రూపాయలకి వెళ్ళిపోతున్న జేబుల్లో జనాల నెత్తిని భారం అయిపోయి మధ్యతరగతి గిలగెల్లా ఆడిపోతూ ఉంటుంటే పేదవర్గాల గిలగల్లా ఆడిపోతూ ఉంటుంటే దానికి నువ్వు నువ్వు తవాంగ్లో కట్టుకునే బ్రిడ్జికి లింక్ పెడతావా నిజంగా అది మంచి పని చాలా మంచి పని ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వస్తువులని దాన్ని తీసుకొచ్చి పెట్రోల్తో ఎందుకు ముడిపెడతాను దానికోసమే పెడుతున్నారంటే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి తీసుకుంటుంది తవాంగ్లో కోసం తీసుకుంటుందా లేదు ఇంకో చోట ఇక్కడ మరి నా ఇంటి దగ్గర రోడ్డు వెయ్యక్కర్లేదు నేను డబ్బులు కడితే పెట్రోల్ ఇలాగ మాట్లాడితే వంద వస్తాయి దాంట్లో నుంచి దేశభక్తిని తీసుకొచ్చి ధరల పెరుగుదలతో ముడిపెడితే దేశభక్తి కూడా పోతుంది జనాలలో ఇదే గతంలో జరిగినటువంటిది ఆ మూర్ఖత్వాన్ని వదిలితే బాగుంటుంది